ప్రత్యక్షమయ్యాడు. సోమవారం ఉదయం దేశం నుండి తిరిగి వస్తూ యూట్యూబర్ హర్ష సాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన మీద వచ్చిన ఆరోపణలు అసత్యం కాబట్టే ఆయనకు బెయిల్ మంజూరు అయిందని అన్నారు. ఆయన తీసిన సినిమాకి వాళ్లే కాపీరైట్స్ అడిగారని, ఆయన ఎక్కడ ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని అన్నారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారని అదే జరిగిందని అన్నారు. కొందరు కావాలని ఆయనని ప్రజలలో చులకన చేయడానికి, తన ఇమేజ్ దెబ్బతీయడానికి అసత్య ప్రచారాలు చేశారని అన్నారు. పోలీసుల విచారణలో నిజానిజాలు బయటికి వచ్చాయి కాబట్టి కోర్టు బెయిల్ ఇచ్చిందని అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం